బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అన్నారు, గత సీజన్ల కంటే భిన్నం అన్నారు. కానీ అన్ని సీజన్లలాగానే నార్మల్గానే సాగింది తొలి వారం. రెండో వారంలో కాస్త పుంజుకుంది. ముఖ్యంగా నామినేషన్స్ ఎపిసోడ్ అయితే అదిరిపోయింది. ఇక ఆటను మరింత రంజుగా మార్చేందుకు రంగం సిద్ధమైంది. దానిలో భాగంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలను హౌస్లో పంపుతున్నారనే లీక్ బయటకు వచ్చేసింది. ఈ సీజన్ కంటెస్టెంట్స్లో ఎక్కువగా వినిపించిన పేరు అర్జున్ అంబటి. కానీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన 14 మంది కంటెస్టెంట్స్లో అర్జున్ అంబటి లేడు. అయితే ఇప్పుడు 2 వారాల తర్వాత ఆటను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు అర్జున్ అంబటిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి పంపబోతున్నారట. ఇతను హౌస్లోకి వెళ్తే ఆట రంజుగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే సీరియల్ బ్యాచ్ అంటూ దండుపాణి మ్యాచ్లా గ్రూప్ కట్టారు. ఒకే మాట ఒకే బాట ఒకే ఆట అన్నట్లుగా గ్రూప్ విజయం సాగిస్తున్నారు. ఇప్పుడు అర్జున్ అంబటి కూడా రావడంతో అతను సీరియల్ గ్రూప్లో చేరుతాడా లేదంటే సింగిల్గానే ఆట ఆడతాడా అన్నది ఆసక్తికరంగా మారింది. అర్జున్ అంబటి గురించి విడత ఆడియన్స్కు పరిచయమే అక్కర్లేదు. ఎందుకంటే అగ్నిసాక్షి, దేవత సీరియల్స్తో ప్రేక్షకుల మనసుల్లో మంచి స్థానం సంపాదించుకున్నాడు. సీరియల్స్తో పాటు అనేక సినిమాల్లో కూడా మంచి పాత్రలు పోషించాడు అర్జున్. మరి తన కెరీర్ విశేషాలేంటో చూద్దాం. నిజానికి సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు పలు సినిమాల్లో నటించాడు అర్జున్. అగ్నిసాక్షి కంటే ముందు అర్ధనారే అనే సినిమాలో నటించాడు. దీనికి మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత దేశముదురు, సౌద్యం, అశ్వమేధం లాంటి సినిమాల్లో కూడా మెరిశాడు. ఇవి చేసిన తర్వాత దేవత సీరియల్ ఆఫర్ వచ్చింది. ఈ ధారావాహిక సూపర్ హిట్ కావడంతో అర్జున్ కెరీర్ మలుపు తిరిగింది. అర్జున్ అంబటి సాఫ్ట్వేర్ కూడా. స్క్రీన్ ముందుకు రాకముందు అర్జున్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడు. చెన్నై హైదరాబాద్లోనే ఐటీ కంపెనీలో జాబ్ చేసి సినిమాలంటే మక్కువతో రిజైన్ చేసి వచ్చేశాడు. అయితే చాలామంది అర్జున్ను మొదట్లో బెంగళూరు అబ్బాయి అని అనుకున్నారు. కానీ తాను పుట్టి పెరిగింది విజయవాడ దగ్గర నరసరావుపేట. ఆయన తండ్రి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్గా చేసేవారు. దీంతో చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉండేది. ఇక ఉద్యోగం చేసే సమయంలోనూ సురేఖ అనే అమ్మాయితో పరిచయం కావడంతో అది ప్రేమగా మారి ఆ తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో సురేఖను పెళ్లి చేసుకున్నాడు అర్జున్ అంబటి. ఇక ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు పలు పండుగ ఈవెంట్లలో సందడి చేస్తున్నాడు. కొత్త సీరియల్ ఏమీ స్టార్ట్ కాకపోవడంతో బిగ్ బాస్ ఆఫర్ యాక్సెప్ట్ చేసి హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అర్జున్. అయితే తాజాగా తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆయన ఒక ఫోటో షేర్ చేశారు. నోటిఫికేషన్స్ కోసం చూస్తూనే ఉండండి అని బిగ్ బాస్ ఎంట్రీకి సంబంధించి హింట్ ఇవ్వడంతో రండి రండి ఇప్పటికే ఆలస్యం చేశారు, వెల్కమ్ అంటూ స్వాగతం పలుకుతున్నారు అర్జున్ అంబటి అభిమానులు.